ఏమెత్తుకుతానమ్మ అంతగనం. కాక్రోచులరా, కాక్రోచులా? ఛీ, కాక్రోచులు ఎందుకు ఫ్రిడ్జ్ లో ఉంటే? మొన్న కనబడ్డదిరా కాక్రోచ్ ఫ్రిడ్జ్ లో ఒకటి. నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసింది, మాటల మధ్యలో అన్నది విజయ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రిడ్జ్ లో కాక్రోచ్ కనబడ్డది ఛీ అన్నది. అబ్బా, ఎందుకంటే నీ ఇంకూడా ఛీ, నా ఫ్రిడ్జ్ లో కూడా నాకు కాక్రోచ్ కనబడ్డది అంత ముందు రోజు. అప్పుడు అనిపించింది నాకు, నేను మొత్తం అంత ముందు రోజు ఫ్రిడ్జ్ కాడి నిండా నేను, అయినా కాక్రోచ్ ఎక్కడి నుంచి వచ్చిందా ఏమోలే అనుకున్నా వదిలేసిన. కానీ అది నాతో ఫోన్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నాకు కాక్రోచ్ కనబడ్డది అన్నదిగా, నాకు అనిపించింది అసలు నా ఇంట్లో కాక్రోచ్ అంటే ఉంటాయి కాక్రోచెస్, ఫ్రిడ్జ్ లో ఎక్కడి నుండి వచ్చింది అనే డౌట్ నాకు వచ్చింది. అందుకే ఎత్తుకుతాను ఎక్కడి నుంచి వచ్చినాయని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చిన్న టీ, మామూలుగా యాక్చువల్లీ మనం ఫ్రిడ్జ్ రెగ్యులర్ గా క్లీన్ చేస్తూనే ఉంటాం, బట్ క్లీన్ చేసినాక కూడా మనకు ఫ్రిడ్జ్ లో కాక్రోచ్ అనిపిస్తుంది. మీకు అనిపించిన ఎప్పుడన్నా చీ కాక్రోచ్ లు అనుకోకండి. విలేజ్ లో పక్కన పెడితే సిటీలో దాదాపుగా 100లో 90 ఫ్యామిలీస్లో కాక్రోచెస్ కనిపిస్తాయండి. అంటే వాళ్ళు నీట్గా ఉండరని కాదు, బట్ ఆ డ్రైనేజ్ని బట్టి సింక్ కింద నుండి అట్లా వస్తూనే ఉంటాయి. ప్రాసెస్ అనేది కిచెన్లో కనిపిస్తే ఓకే, బట్ ఫ్రిడ్జ్లో కనిపించడం ఏంటి కాక్రోచ్లు అనిపిస్తుంది కదా. సో యాక్చువల్లీ నాకు ఇంతకుముందు కనిపించలే, మొన్న ఒక రోజు కనిపించింది. అబ్బా, నేను మొన్ననే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా కదా, కాక్రోచ్ ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఫ్రిడ్జ్లో కాక్రోచ్ ఎట్లా ఉందని మొత్తం వెతికించిన. ఫ్రిడ్జ్కి అయితే రంధ్రం ఉండదు కదా, ఎక్కడ లేదన్నట్టు. ఓకే, ఆ రోజు తీసేసిన, బట్ మళ్ళీ ఒక 1 వీక్ అట్ల తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించింది. అప్పుడు అసలు కాక్రోచ్ ఎక్కడి నుండి వస్తుందా అని వెతికితే నాకు తెలిసింది కాక్రోచ్ ఎక్కడి నుండి వస్తుందా అనేది. అదే విషయం గురించి మీతో షేర్ చేసుకుంటా నేను. కాక్రోచ్ చూడగానే అనకంటే ఓకే, మనకు అనిపిస్తే తీసేస్తాం. అదే వేరే వాళ్ళు వచ్చి సడన్లీ మన ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో కాక్రోచ్ కనిపిస్తే ఎంత షేమ్ అనిపిస్తుంది కదా. బాగా నీట్గా లేరు వీళ్ళు, ఈ ఫ్రిడ్జ్లో కాక్రోచ్లు ఉన్నాయన్న ఒక మాట అనేది కొంచెం. అదే జరిగిందని విన్న యాక్చువల్లీ మా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ సిస్టర్ వచ్చి ఉండి, అరే మొన్న నేను మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో కాక్రోచ్లు ఉన్నాయిరా, బాచి అనిపించిందిరా నాకు అన్నది. ఒక క్షణం నేను కూడా ఆలోచించుకున్నాను, అంత ముందు నాకు కూడా కనిపించింది కదా కాక్రోచ్ అసలు ఎక్కడి నుండి వస్తాను అని ఆలోచించి. సేమ్ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు, ఫేస్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే అది మన మిస్టేక్ కాదు అండ్ మన క్లీనింగ్ లేదు అని కాదు. ఈ వీడియో తీయడం కోసం యాక్చువల్లీ నేను ఒక 15 డేస్ అవుతుంది అనుకుంటా, 20 డేస్ అవుతుంది ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసి, బట్ ఈరోజు ఎట్లుందో అట్లా ఎగ్జాక్ట్లీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. జెన్యున్గా వీడియో తీయాలనుకుంటున్నా, నేనేం సర్దలే అండ్ కాక్రోచ్లు ఎక్కడి నుండి వస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో చూద్దాం ఎక్కడి నుండి వస్తాయి అనేది. ఫ్రిడ్జ్ లోపల చూస్తే అండి, ఫ్రిడ్జ్ లోపలకైతే కాక్రోచెస్ లోపలనే అయితే పుట్టవు, అవి లోపలే క్రియేట్ అవ్వవు. కాబట్టి నేనైతే ఈ ఫ్రిడ్జ్లో ఏంటంటే, నేను ఇట్లా పిన్ పేపర్స్ ఉంటాయి కదండి, మిడిల్ పేపర్స్ పెడతా ఉంటా, మన నోట్బుక్ పేపర్సే, బయట ఎటువంటి ఇవి కొనను, ఎందుకంటే నాకు ఇవి ఓకే, ఇవి మార్చుకుంటూ ఉంటా అన్నట్టు. అయితే కాక్రోచెస్ ఎక్కడి నుండి వస్తాయనే చూస్తే, ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ పైన ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం కదా, సడన్లీ ఏదో ఒకటి పిల్లలు తీసుకొచ్చి పెడతా ఉంటారు ఫోన్లైనా, అండ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఫ్రూట్స్ అనుకోండి ఒక బాక్స్లో పెట్టి అంటే ఒక బుట్టలో పెట్టి పెడతా ఉంటాము. అసలుగా కాక్రోచెస్ ఎక్కడి నుండి వస్తాయి అంటే, చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుండే వస్తాయి కాక్రోచెస్. మీరు ఇక్కడ రస్ట్ చూసారు కదా, అది యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్కువ కర్పూరం బిళ్ళలు పెడతా, అందులో కాక్రోచెస్ వస్తున్నాయని నేను చూసినప్పటి నుంచి. సో వేడికి ఏంటంటే కర్పూరం బిళ్ళలు కరిగి అట్లా తుప్పు పెట్టినట్టు అయింది, ఇందులోకి కాక్రోచ్ పోతుంది అన్నట్టు. మనము సడన్లా ఫ్రిడ్జ్ ఏదైనా వస్తూ అవసరం అయ్యండి ఫ్రిడ్జ్ తీస్తాం కదా, మనం సడన్లో ఫ్రిడ్జ్ తీసేసరికి ఆ హోల్లో నుండి కాక్రోచ్ అనేది ఫ్రిడ్జ్లో పడుతుంది. తర్వాత మనం ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి మన పని మనం చేసుకుంటాం. మళ్ళీ ఇంకెప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ తీసినప్పుడు మనకు కాక్రోచ్ కనిపిస్తుంది. కాక్రోచ్ వేసేది ఏంటంటే అంత తొందరగా చనిపోవండి, ఫ్రిడ్జ్లో ఉంటే చలికి ఏం చనిపోవవి. అప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఈ కాక్రోచ్ ఎక్కడి నుండి వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది, బట్ కాక్రోచ్ ఏంటంటే అట్లా హోల్లో నుండి వస్తుంది. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా కదా ఇది ఎక్కడి నుండి వచ్చిందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది, బట్ యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే కాక్రోచ్ అనేది ఇక్కడి నుండి వస్తాయండి, ఇక్కడ ఈ హోల్లోకి వెళ్ళిపోతాయి. అది కరిగిపోయింది, నేను ఇందులో వీడియో తీయడం కోసం అని చెప్పి కాక్రోచ్లు కనిపించాలి అని చెప్పి నేను ఒక 1 వీక్ నుండి ఏం పెట్టట్లేదు అందులో. కాకపోతే ఇందులో నేను కర్పూరము, నాఫ్థలిన్ గోళీలు ఉంటాయి కదండి అవి పెడతా ఉంటా. సో అండ్ కొంచెం వంట సోడా కూడా వేస్తూ ఉంటా అప్పుడప్పుడు, అందుకే ఇదంతా వంట సోడాను యాక్చువల్లీ. ఇది వంట సోడాను, నాఫ్థలిన్ కొంచెం తడికి అంటే వేడికి కరిగి రస్ట్ లాగా అయిపోయింది, తుప్పు లాగా అయిపోయింది అది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తాయో చూపిస్తా అండ్ ఇది కూడా నేను క్లీన్ చేయలేదండి చూపించడం కోసమే వీడియోలో.
ఇది రవ్వ మా పాప పడబోసింది. సో ఇది ఉంటుంది కదండి, ఇందులో చాలా ఉంటాయండి స్పైడర్లు, కాక్రోచ్లు. మనం ఇందులో ఆనియన్స్ అండ్ పొటాటోస్, వెల్లిపాయలు పెట్టేటోళ్ళు ఉంటే ఓకే, అట్లా పెట్టేటోళ్ళు లేరనుకోండి, ఇందులో కూడా వెళ్ళిపోతే అండ్ ఇందులో నుండి ఆటోమేటిక్గా మనం ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు అవి ఏం చేస్తే, మనం ఈ లోపు ఏదో ఒకటి తీసుకున్న లోపల కొంచెం హుషారుగా ఏముంటే టక్కుని లెక్కేస్తే ఇక్కడికి వెళ్ళిపోతాయి అన్నట్టు. అట్లా ఫ్రిడ్జ్లోకి అయితే కాక్రోచెస్ వచ్చే మెయిన్ రీజన్ అయితే ఇది. సో మనకు ఫ్రిడ్జ్లో కాక్రోచ్లు కనిపిస్తే ఇవి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, ఈ బాక్స్ అండ్ ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ అనేది క్లీన్ చేయాలి. అండ్ ఇది ఉంటుంది కదండి, ఇది అనేది క్లీన్ చేయాలి. మనం ఇవి రెండు క్లీన్గా ఉంచుకున్నాం అనుకోండి, మన ఫ్రిడ్జ్లోకి కాక్రోచెస్ రావు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా పేపర్స్ పెట్టారనుకోండి, చూపిస్తా ఈ ర్యాక్ చూపిస్తా, ఇంకో ఇట్లా ఏదన్నా డస్ట్ పడుతుంది అనుకోండి, ఇంకో ఇట్లా ఏదైనా కర్రీస్ పడిపోయినా ఈ పేపర్ మీద పడిపోతే, మనం ఏంటంటే ఈ పేపర్ని ఇలా జస్ట్ మార్చుకుంటే సరిపోతుంది. ఇది దీన్ని మార్చుకొని ఒక 15 డేస్కి ఆర్ 1 మంత్కి అట్లా మనము తుడుచుకొని, 1 వీక్కి తుడిచేస్తే సరిపోతుంది అండి. వీక్లీ వన్స్ క్లాత్ పెట్టి తుడిచి ఈ పేపర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ, అండ్ డీప్ క్లీనింగ్ అనేది ఒక 2 మంత్స్కి ఒకసారి డీప్ క్లీన్ అనేది చేస్తే సరిపోతుందండి. వీడియో అంతే మీకు అర్థమైంది కదా. పైన ఆ హోల్లో ఒకవేళ కాక్రోచెస్ వస్తాయి అనుకుంటే నాఫ్థలిన్ గోళీలా లేకపోతే కర్పూరం కొంచెం వంట సోడ వేస్తూ కింద బాక్స్ క్లీన్ చేస్తూ పైన క్లీన్ చేసామనుకోండి కాక్రోచెస్ అనేవి రావు. అండ్ అప్పుడప్పుడు లోపల ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ర్యాక్స్ తోముకుంటూ ఇట్లా పేపర్స్ చేంజ్ చేసామనుకోండి మనకు ఆ కాక్రోచెస్ అని రావు, ఫ్రిడ్జ్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ కుండే రబ్బర్ కూడా 1 మంత్కి ఒకసారి ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు, అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో వీడియో అంతే ఫ్రెండ్స్, మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నా. సో అంతే అండి, మనం అట్లా క్లీన్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.